మేడం స్పీచ్ డిలే అంటే ఏమిటి స్పీచ్ డిలే అంటే ఏంటి అంటే మనం స్పీచ్ అనేది మనకు మైల్స్టోన్స్ అనేది ఉంటాయి ఆ మైల్స్టోన్ కి ఆ మైల్స్టోన్ ఎప్పుడైతే అప్రోచ్ అవ్వాలో లేదంటే అటైన్ చేయాలో లేదంటే అచీవ్ అవ్వాలో దాన్ని మనం డిలే అంటాం ఫర్ ఎగ్జాంపుల్ 6 టు లైక్ 8 టు 9 మంత్స్ ఆర్ 6 టు 8 మంత్స్ లో మనకు బాబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఒక్క లెటర్ ని చైన్ లాగా యూస్ చేస్తారు మమ్మ 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 తత్తత్త ఆ వర్డ్స్ సో 1 ఇయర్ అయినా కూడా ఆ బాబ్లింగ్ చేయట్లేదు అంటే డిలే బికాజ్ 1 ఇయర్ కి 1 వర్డ్ డెలివరీ చేయాలి అమ్మా మమ్మీ ఏదో ఒక వర్డ్ డెలివరీ చేయాలి అలా కాకుండా బాబ్లింగ్ కూడా అటెండ్ లేదు ఏం లేదు అంటే డిలే ఇప్పుడు 1.5 ఇయర్కి 15 మంత్స్ 17 మంత్స్కి రిలేషన్షిప్ అంటే నౌన్స్ మమ్మీ డాడీ తాత అత్త మామమ్మ అమ్మ పిన్ని బాబాయ్ బాయ్ హాయ్ ఇవన్నీ ఉండాలి ఇవి కాకుండా అప్పుడు బాబులు చేశారనుకోండి అంటే 1.5 ఇయర్కి బాబులు వచ్చింది అంటే 8-9 మంత్స్లో ఏదైతే రావాలో అది 1.5 ఇయర్కి చేశారంటే అది స్పీచ్ డిలే సో మనం స్పీచ్ మైల్స్టోన్ అనేది ఏంటంటే ఏ టైంకి అటెండ్ చేయాలో దానికంటే ఇంకా లేట్గా అటెండ్ చేస్తే దాన్ని స్పీచ్ డిలే అంటాం మేడం స్పీచ్ థెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా స్పీచ్ థెరపీ అనేది మనం ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి స్పీచ్ థెరపీ మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు బికాస్ ఎందుకంటే ఇప్పుడు 65 ఇయర్స్కి పెరాలసిస్ వస్తుంది ట్రకియాస్టమీ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రకియాస్టమీ చేశారు పెరాలసిస్ వచ్చింది గ్లూకోజ్ ఏరియా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పెరిసిస్ అప్లీజియా ఏదైనా వచ్చింది అప్పుడు వాళ్ళకి స్పీచ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో మనం 65-70 ఇయర్స్కైనా స్పీచ్ ఇవ్వచ్చు అట్ ది సేమ్ టైం మంత్స్ బేబీకైనా స్పీచ్ ఇవ్వచ్చు అంటే మంత్స్ బేబీ దగ్గర నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఎప్పుడైనా మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు స్పీచ్ థెరపీ అనేది అన్ని విషయాలకి ఉపయోగపడుతుంది లైక్ మనం చూస్తుంటాం పిల్లలకి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చినాక స్టామరింగ్ నత్తి ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి ఇస్తాం ఫ్లూయెన్స్ లేదు రావదులు లావా షా అవి సబ్స్టిట్యూట్ చేయము కొన్ని వర్డ్స్ ఒమిట్ చేయడం ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు స్పీచ్ థెరపీకి ఏజ్ లిమిట్ అనేది ఏముండదు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని అంటే మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇయర్ అయింది 18 మంత్స్ ఉంది 18 మంత్స్కి బేబీస్ లైక్ 70 వర్డ్స్ తన అవసరాలు పాలు కావాలంటే పాలు మమ్మీ బాల్ ఈ వద్దు అంటే ఇవ్వు అనే వర్డ్ అనేది కొంతమంది రేట్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటే ఇవి కూడా యూజ్ చేస్తారు కొంతమంది పిల్ల ఈ పో వద్దు దానికి నో నాడింగ్ అలా చేస్తారు అన్నట్టు సో అప్పుడు ఆ 18 మంత్స్కి లైక్ 2 ఇయర్స్ బేబీ 2 వర్డ్స్ మాట్లాడాలి మమ్మీ దా మమ్మీ పో మమ్మీ ఇవ్వు ఆ వర్డ్స్ మాట్లాడకుండా ఓన్లీ మమ్మీ ఇలా అన్నారనుకోండి 2 ఇయర్స్కి ఓన్లీ 1 లీటర్ అంటే 1 వర్డ్ స్పీచ్ ఉందంటే దట్ డిలే సో మనం అప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు కొంతమంది 12 మంత్స్కి వచ్చినా కూడా ఏం మాట్లాడట్లేదు అసలు ఏం అటెండ్ చేయలేదు 15 మంత్స్కి కూడా ఏం మాట్లాడట్లేదు అంటే మనం 15 మంత్స్ నుంచి కూడా స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ వరకు మనం ఎప్పుడైనా స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏం ఉండదు స్పీచ్ థెరపీకి